గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణమూర్తి గారు. పద్నాలుగో తారీఖు కరెంట్ అఫైర్స్ లోనికి స్వాగతం. మీ క్లాస్ కోసం ఎదురు చూస్తున్నాం. మీరు క్లాస్ స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్, వచ్చాను. సో వెల్కమ్ టు కేవీఎస్ గురు ఆన్లైన్ కోచింగ్. సో జీకేఎన్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనకి సో ప్రతిరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు సెలెక్ట్ చేసి సో అభ్యర్థుల సౌలభ్యార్థం మీకు సో చాలా సులభతరంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అలానే మీకు న్యూస్ పేపర్ అది చదువుతూ ఉంటారు, కానీ అందులో ఏవే మనకి ఎగ్జామ్కి పనికి వస్తాయి అనేది మీకు కొంతమంది అభ్యర్థులకు తెలియదు. సో అటువంటి వారి కోసం అది కూడా మేము చాలా సులభంగా అర్థమయ్యేలాగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సిన విషయాల్ని ప్రతిరోజు కూడా ఈ చికెన్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మేము ఈ వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాము. కాబట్టి మా ఛానల్ మీరు చివరి వరకు చూసి మా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనకి భారత్లో 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని చెప్పేసి ఒక ఆర్టికల్ మనకి రావడం జరిగింది. సో మరి ఆ 75,000 కోట్ల పెట్టుబడులు పెట్టేది ఎవరు ఏమిటి అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మరి 75,000 కోట్ల రూపాయలు అంటే ఇది ఆషామాషి విషయం కాదు. అంటే రాబోయే 5 నుండి 7 సంవత్సరాల్లో మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గూగుల్ సంస్థ వాళ్ళు నిన్ననే ఒక ప్రకటన చేశారు. సో దీని సీఈఓ అయినటువంటి గూగుల్ సీఈఓ అయినటువంటి సుందర్ పిచాయ్ మనకి ప్రకటన రిలీజ్ చేశారు. సో భారత ప్రధాని నరేంద్ర మోడీ స్లైడ్ మార్చింది సార్. భారత ప్రధాని నరేంద్ర మోడీ అటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మధ్య నిన్ననే ఒక వర్చువల్ సమావేశం ఒకటి జరిగింది. సో ఆ వర్చువల్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం అనే దాన్ని వెళ్ళు తీసుకోవడం జరిగింది అన్నమాట. అంటే భారతదేశం అనేది ప్రస్తుతం గూగుల్కి చాలా ముఖ్య ద్వారంగా ఉందని చెప్పేసి, అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ గానే ఉంది. అటు భారతీయులందరినీ కూడా డిజిటలైజేషన్ వైపు మళ్లించడం అనేది గూగుల్ తీసుకుంటుంది. అలాగే ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా కూడా మీకు భారతదేశంలో రానున్న 5 నుండి 7 సంవత్సరాల్లో 75,000 కోట్ల పెట్టుబడులు మేము పెట్టబోతున్నాం అని చెప్పేసి ఇక్కడ ప్రకటన చేస్తారు. సో గూగుల్ ఫర్ ఇండియా డిజిటల్ ప్రక్రియ అనే దీని ద్వారా ఈ నిధులను మేము సమకూర్చుకుంటామని చెప్పేసి కూడా వీళ్ళు ప్రకటన రిలీజ్ చేశారు. మీ అందరికీ తెలుసు ప్రస్తుత ఈ COVID-19 వల్ల సో ఎవరికి వాళ్ళు డైరెక్ట్గా మీట్ అవ్వడానికి ఛాన్స్ లేదు, కాబట్టి వర్చువల్గా కానీ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సమావేశాలన్నీ కూడా మనకి నిర్వహిస్తూ ఉన్నారు. సో ఆ రకంగా భారత ప్రధాని మోడీ గారు అటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మధ్య నిన్న ఒక వర్చువల్ సమావేశం జరిగినట్టుగా మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇందులో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్న సంవత్సరాల్లో రానున్న కాలంలో గూగుల్ వాళ్ళు భారతదేశంలో ఎంత ఇన్వెస్ట్ చేయదలిచారు అంటే 75,000 కోట్ల రూపాయలు. సో మరి దేని ద్వారా వీళ్ళు ఈ నిధులు సమకూర్చుకుంటారంటే డిజిటలైజేషన్ గూగుల్ ఫర్ ఇండియా డిజిటల్ ప్రక్రియ ద్వారా ఈ నిధుల్ని సమకూర్చుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే దీని సీఈఓ మీ అందరికీ తెలుసు భారత సంతతికి చెందినటువంటి సుందర్ పిచాయ్. ఓకే, సో ఇది. సో మరొక వర్తమాన అంశం ఏమిటి అంటే సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ నిన్న మనకి ఇవ్వడం జరిగింది. సో అదేమిటి అంటే కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయం అని మీ అందరికీ తెలుసు. సో ఎందుకంటే 2009 సంవత్సరంలో మనకి ఇది మనకి ఒక న్యూస్లోకి వచ్చింది. కారణం ఏంటంటే సో భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా దీనికి ఒక గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న నేల మాళిగలను అంటే సీక్రెట్గా ఉన్నటువంటి రూమ్స్ కనుక ఓపెన్ చేస్తే, అంటే కొన్ని రూమ్స్ మాత్రం మీకు అక్కడ డోర్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి బంగారం కానివ్వండి, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ కూడా లెక్క కడితే ఇది చాలా ఈ దేవాలయానికి చాలా ఆస్తులు ఉన్నాయని చెప్పేసి. సో మరి ఇది భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి అంటే అత్యధిక సంపద కలిగిన దేవాలయంగా దీనికి ఒక అప్పట్లో న్యూస్ వచ్చింది. అయితే ఇది యాక్చువల్గా ట్రావెన్కోర్ అని చెప్పేసి ఆ వంశానికి సంబంధించిన రాజుల చేతుల్లో ఇది వంశవారపర్యంగా దీని యొక్క నిర్వహణ అనేది జరుగుతూ ఉంది.
మరి 91లో దీని చివరి రోజు అయినటువంటి బలరామ వర్మ చనిపోవడం జరిగింది. అతను అవివాహితుడు అనమాట. సో అతను చనిపోయిన తర్వాత ఈ దేవాలయ నిర్వహణ అనేది ఎవరి చేతుల్లో ఉంది ఏంటి అని చెప్పేసి, ఎవరు దీన్ని ఎవరు స్వాధీనం చేసుకోవాలి ఏంటి అని ఒక ప్రశ్న తలెత్తితే, సో 2009లో ఒక రిటైర్డ్ ఐపీఎస్ సౌందర్ రాజన్ అనే వ్యక్తి ఒక హైకోర్టులో ఒక పిల్లు జారీ చేయడం జరిగింది తను. సో ఆ పిల్లు వేసిన సందర్భంలో సో అక్కడ హైకోర్టు కేరళ హైకోర్టు ఏముందంటే, ఇది ట్రావెన్కోర్ వంశానికి చెందదు, ఈ సంపద అంతా కూడా ప్రభుత్వానికి చెందుతుంది, అలాగే దీని నిర్వహణ అంతా కూడా ఒక కమిటీ వాళ్ళు చేపట్టాలని చెప్పేసి అప్పట్లో 2011 సంవత్సరంలో కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సో అయితే ఈ తీర్పు పైన ట్రావెన్కోర్ వంశీకులు ఎవరైతే ఉంటారో, ఇంకా వాళ్ళకి సంబంధించిన పూర్వీకులు వారసత్వంగా వస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేశారంటే, సో అధికారికంగా వాళ్ళు రాజులు కానప్పటికీ సో ఆ వంశానికి చెందినటువంటి మూలాలు మాకు ఉన్నాయి కాబట్టి దీని యొక్క నిర్వహణ బాధ్యత మా ట్రావెన్కోర్ వంశానికి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు మరలా సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ అనంతరం, అంటే దాదాపు 9 సంవత్సరాల వాదోపవాదాల అనంతరం నిన్ననే అంటే 13/7/2020 సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. సో మరి ఈ తీర్పులు ఏమని చెప్పింది, సో దీని యొక్క నిర్వహణ బాధ్యత ట్రావెన్కోర్ వంశానికి సంబంధించిన వ్యక్తులకే ఉంది తప్ప అక్కడ కేరళ ప్రభుత్వానికో లేదా మరొక సంస్థకో లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. అలాగే మరి ఈ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ధర్మాసనంలో ఎవరెవరు న్యాయమూర్తులు ఉన్నారంటే, మనకి జస్టిస్ యూయూ లలిత్ రనే, జస్టిస్ ఇందు మల్హోత్రా, సో వీళ్ళిద్దరి ఆధ్వర్యంలోని ధర్మాసనం దాదాపు 200 పేజీల కాపీతో కూడినటువంటి తీర్పును నిన్ననే వీళ్ళు రిలీజ్ చేస్తారన్నమాట. ఇది మరలా మనకి న్యూస్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇవి ఎలా అడగచ్చంటే, అనంత పద్మనాభ స్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది, అంటే కేరళలోని కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపూర్లో ఉంది, ఓకేనా, మహావిష్ణు ఆలయం అన్నమాట ఇది. అలాగే దీని నిర్వహణపై, అంటే దీని నిర్వహణ అనేది ఇప్పటిదాకా అంటే యాక్చువల్గా 2009 వరకు కూడా మీకు ఈ ట్రావెన్కోర్ వంశస్థుల ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది నిర్వహణ అంతా కూడా. కానీ 2009లో ఈ సౌందర రాజన్ వేసిన కేసు ప్రకారంగా కేరళ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సో దీని నిర్వహణ బాధ్యత ప్రభుత్వానికి అప్పచెప్పమని, దీని సంపద అంతా కూడా ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పేసి చెప్పడంతో మళ్ళీ వీళ్ళ వంశీకులు సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఈ కేరళ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను కాదనే వీళ్ళ వంశీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికి ఇచ్చినట్టుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అలాగే ఈ వంశానికి సంబంధించి అంటే దాదాపుగా ఈ గుడి మనకి 1560 ఆ టైంలో నిర్మించబడినట్టుగా మనకి చరిత్ర చెబుతూ ఉంది. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి నేలమాళిగల్లో కొన్ని డోర్స్ని ఓపెన్ చేయడానికి వీలు లేకుండా చాలా భద్రంగా ఉన్నట్టుగా మనకి చెబుతూ ఉన్నారు. కొన్ని తలుపులు తీస్తే అరిష్టం అన్నట్టుగా కూడా మనకి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. సో కొన్నింటిని ఓపెన్ చేస్తే చాలా బంగారం కూడా మనకి అప్పట్లో లభించింది. ఇది భారతదేశంలోనే అత్యంత సంపద కలిగిన దేవాలయంగా మొదటి స్థానంలో ఉన్నట్టుగా మనకి న్యూస్లో కూడా వచ్చింది. అంటే 2వ స్థానంలో మీకు తిరుమల తిరుపతి అవుతుంది, మొదటి స్థానంలో ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం అనేది వస్తుందన్నమాట. ఇది కేరళలో మనకి అటు కేరళ దక్షిణ భాగం నుంచి అటు తమిళనాడు ఈ మధ్య ప్రాంతాన్ని పూర్వీకులు అంటే ట్రావెన్కోర్ వంశస్థులు అనేవాళ్ళు పరిపాలించారనమాట. వాళ్ళ టైంలో అంటే 16వ శతాబ్దంలో మనకి ఇది ఈ దేవాలయం నిర్మించబడింది అన్నమాట, ఓకేనా. సో మరి ఒక వర్తమాన అంశం ఏమిటి అంటే, మనకి ఈ 2020లో భారత వృద్ధి రేటు -7.5%. సో మరి ఈ విషయం ఎవరు చెప్పారంటే, మనకి బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ BOFA వాళ్ళు నిన్ననే ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సో నిన్నటి క్లాస్లో కూడా చెప్పాం మీకు, IMF వాళ్ళు -4.1 అని, అయితే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు -3.6 ఉంటుందని చెప్పేసి భారత వృద్ధి రేటుని అంచనా వేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా మరలా మనకి ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు భారత యొక్క వృద్ధి రేటు లేదా GDP అనేది ఈ 2020లో మనకి -7.5% పడిపోవడానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఒక హెచ్చరిక చేశారు. సో దానికి కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, COVID-19.
అంటే వ్యాక్సిన్ మరింత అంటే వ్యాక్సిన్ ఆలస్యం అయ్యే కొద్ది కూడా మీకు ఏమవుతుందంటే భారతదేశం యొక్క వృద్ధి రేటు పడిపోతా ఉంది. అంటే ప్రజల యొక్క సంపద అంతా కూడా మరి ఇప్పుడు వైద్యానికి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఒక నెల లాక్డౌన్ విధిస్తే కనుక భారతదేశం యొక్క వృద్ధి రేటు సగటున 1% తగ్గిపోతుందని చెప్పేసి కూడా వీళ్ళు ఒక హెచ్చరిక చేశారు. అలాగని చెప్పేసి లాక్డౌన్ విధించకపోతే ఆకలి చేపలు పెరుగుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మీకు అనేక సడలింపులు ఇస్తూ ఉన్నారు. సో అయినా కానీ ఇంకా ప్రస్తుతం మనకి ఈ COVID-19 సంబంధించిన అనేక నిబంధనలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి అనేక ఆంక్షలు. సో మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆంక్షలు అనేవి ఇంకా సెప్టెంబర్ వరకు కూడా మీకు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి. అలాగే వ్యాక్సిన్ అనేది మరి ఇప్పటిదాకా సామాన్యులు ఎవరికి కూడా అందుబాటులోకి రాలేదు. రష్యాలో విడుదలైందని, అది ఎక్కడ అమెరికాలో తయారవుతుందని, బ్రిటన్లో తయారు చేస్తారని రకరకాల మనకి సో కథనాలు వస్తున్నాయి. కానీ పూర్తి స్థాయిలో మనకి ఈ వ్యాక్సిన్ అనేది అందుబాటులో రావడానికి ఎంత టైం పడుతుందో ఖచ్చితంగా మనం అయితే ఎవరు చెప్పలేం. కానీ ఈ వ్యాక్సిన్ అనేది 1 ఏడాది పాటు కనుక అందుబాటులో లేకపోతే భారతదేశం యొక్క వృద్ధి రేటు చాలా క్షీణిస్తుంది. అది -7.5% వరకు పడిపోతుందని చెప్పేసి ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఒక హెచ్చరిక చేశారన్నమాట. సో మన దేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ప్రాబ్లంని ఫేస్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో భారతీయుల యొక్క సంపదగా దీన్ని చెప్పవచ్చు. సో మరి ప్రజల యొక్క సంపదని మనం జీడిపి అంటాం. సో ఆ జీడిపి ప్రస్తుతం మనకి ఎందుకు పడిపోతుందో అందరికీ తెలిసిన విషయమే. సో ప్రజల యొక్క సంపద అప్పుడు ఈ కరోనా వల్ల ఏంటంటే మీకు సో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడము, అలానే రైతులు చాలా ఇబ్బంది పడ్డము, అలాగే మనకి ప్రజలంతా కూడా ఇప్పుడు వైద్యానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. సో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఇప్పుడు విపరీతమైన ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో ఆ రకంగా మనకి సరైన అవకాశాలు లేకపోవడము, అలాగే మన విదేశీయులు ఎవరైతే ఉన్నారో అంటే భారతదేశం నుంచి విదేశాల్లో చేసే జాబ్లు వాళ్ళు కూడా ఉపాధి కోల్పోవడము, ఇటువంటి కారణాల వల్ల సో భారతదేశం యొక్క సంపద అలాగే జీడిపి అనేది తగ్గుతుంది అని చెప్పేసి వీళ్ళు లెక్క వేశారు. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇది దాని ఉద్దేశం అనమాట. ఇంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు -7.5% తగ్గుతుంది అనేది అక్కడ వాళ్ళ ఉద్దేశం అనమాట. సో ఆ రకంగా ఇది ఎగ్జామినేషన్ పాయింట్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. IMF వాళ్ళు ఎలా చెప్తున్నారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మరొక వర్తమాన అంశం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ. సో మీ అందరికీ తెలుస్తూ ఆరోగ్యశ్రీ పథకం. సో సంవత్సర అంటే వార్షిక ఆదాయము 5 లక్షల లోపు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అంటే వైట్ కార్డు హోల్డర్సే కాకుండా పింక్ కార్డు ఉన్నా సరే వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉంటే కనుక అటువంటి వాళ్ళ ప్రజలందరినీ కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద తీసుకురావాలని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. యాక్చువల్గా ఈ ఆరోగ్యశ్రీ పథకం రూపకర్త మనకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో 2007లో దీన్ని ప్రారంభించారు. ఇది చాలా మంచి పథకము, ఆయనకి చాలా మంచి పేరుని కూడా తీసుకొచ్చింది. సో ఆ నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కూడా ఇదే పథకాన్ని కొనసాగించింది. అప్పట్లో దీన్ని NTR వైద్య సేవ అని పిలిచేవారు పోయిన ప్రభుత్వంలో. ఇప్పుడు దానికి పేరు మార్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చడం జరిగిందనమాట. సో యాక్చువల్గా పథక రూపశిల్పి డాక్టర్ వైఎస్ఆర్. సో మరి ఇక్కడ మనకి న్యూస్ ఏంటంటే 16/7/2020 నుండి ఈ జూలై 16 నుండి మరో 6 జిల్లాలకు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న ఒక కీలక ప్రకటన చేశారు. ఇది యాక్చువల్గా మొదట పైలట్ ప్రాజెక్ట్ కింద మనకి వెస్ట్ గోదావరిని ఎంపిక చేశారు. సో ఆ జిల్లాలో లోటుపాట్లు ఏమన్నా ఉంటే వాటిని సరిదిద్దుకొని మిగతా జిల్లాలకి దశల వారీగా విస్తరించాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నమాట. ఇప్పుడు ఈ జూలైలో 6 జిల్లాలకి పెంచుతున్నారు. అంటే 1+6 7 జిల్లాలు అవుతుంది. మళ్ళా డిసెంబర్ నాటికి మిగతా రాష్ట్రం అంతా కూడా మిగతా జిల్లాలన్నింటినీ కూడా విస్తరించాలనేది ప్రభుత్వ ఉద్దేశము. ఇప్పుడు ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో తీసుకొచ్చారు అంటే మనకి రాయలసీమలోని కడప, కర్నూలు అటు మనకి కోస్తా ఆంధ్ర సంబంధించి ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖ. సో ఈ మొత్తం 6 జిల్లాలని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో తీసుకొచ్చారు. మొత్తం 8 జిల్లాల్లో ప్రస్తుతం ఇది అమలు కాబోతుంది అంటే మనకి 7 జిల్లాల్లో అన్నమాట.
అలా అని చెప్పేసి మిగతా జిల్లాలో ఆరోగ్యశ్రీ లేదా అంటే, యాక్చువల్గా మిగతా జిల్లాలో ఆరోగ్యశ్రీ ఉంది, కానీ అది వైద్యంగా వచ్చి 1000 రూపాయలు దాడితేనో లేకపోతే వేరే డిసీజులు చూడండి, ఇప్పటి వరకు కేవలం 1058 వైద్య సేవలకు గాను ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది. సో ఈ పథకం కింద సెలెక్ట్ చేసిన జిల్లాలో మాత్రం ఎన్ని ఇంటికి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారంటే 2200 వైద్య సేవలకు గాను పొడిగించారు. అంటే క్యాన్సర్ వంటి రోగాలకు కానీ ఇటువంటి క్లిటికల్ కంప్లైంట్ అయినా సరే మీకు, సో ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్ను కూడా ఈ పథకం కింద కవర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో మరి ఇది చాలా మనం మెచ్చుకోదగ్గ విషయం. సో ఇదివరకు ఆరోగ్యశ్రీ అంటే కొన్ని రకాల కేసులు వర్తించేవి కాదు, ఇప్పుడు అలా కాకుండా ఆల్మోస్ట్ అన్ని రకాల కేసులను కూడా ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్లుగా మనం గుర్తించవచ్చు. సో అలానే 1000 రూపాయలు దాటితే కనుక దాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా మన రాష్ట్రంలో 1.6 లక్షల కుటుంబాలకు ఈ పథకం వర్తించే విధంగా దీన్ని 1.6 లక్షల కుటుంబాలకు వర్తించే విధంగా దీన్ని రూపకల్పన చేశారు. అలాగే ఈ పథకం వర్తించిన వాళ్ళకి అంటే మనకి ఉద్యోగస్తులకు వాళ్ళకైతే మీకు దాన్ని ఏమంటారంటే ఆల్రెడీ EHS అని ఒకటి ఉంది, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్. సో ఈ పథకం కింద అంటే ఉద్యోగస్తులకైతే EHS అంటారు, ఇంకా మిగతా వాళ్ళకి 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నమాట. సో దీనికి ప్రాతిపదిక ఏంటంటే వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండాలి. ఓకేనా, ఇదివరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అర్హుతగా ఉండేవారు, ఇప్పుడు అలా కాకుండా తెలుపు కార్డే కాదు పింక్ కార్డు ఉన్నా సరే 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉంటే కనుక వాళ్ళని మీకు ఈ ఆరోగ్యశ్రీ పదవిలో తీసుకొచ్చారు. అంటే చాలామంది కేవలం ఆరోగ్యశ్రీ కోసమే వాళ్ళు వైట్ కార్డుగా మార్చుకోవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇవన్నీ గుర్తించి సో రేషన్ కార్డు వేరు వైట్ కార్డు వేరేగా దీన్ని మార్చడం జరిగింది. సో ఆ రకంగా వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉంటే కనుక ఈ పథకానికి అర్హులుగా మనం పేర్కొనవచ్చు. వంద సంవత్సరాల్లో మనం కనీ వినిగి ఎరిగినటువంటి ఘోర సంక్షోభం మీద అని చెప్పేసి RBI గవర్నర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దేని గురించో మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో ముంబైలో ఈ 11 జూలై జరిగినటువంటి SBI బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్ కాన్క్లేవ్లో మన RBI గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ గారు ఈ ప్రకటన రిలీజ్ చేశారు. అంటే 100 సంవత్సరాల చరిత్రలోనే మనకి ఎప్పుడూ జరిగినటువంటి ఒక విపత్తు అని చెప్పేసి ఈ COVID-19ని అలా సంబోధించారనమాట. గతంలో ఇప్పుడు 1918లో ఒక వైరస్ కారణం వల్ల అప్పట్లో ప్రపంచ దేశాలన్నీ చాలా ఇబ్బంది పడ్డాయి, దానిలో భారతదేశం కూడా ఉంది. సో ఆ తర్వాత మళ్ళీ 2020లో మనకి ఈ కోవిడ్ అనేది అంత ప్రభావవంతమైందని చెప్పేసి ఇక్కడ శక్తికాంత్ దాస్ ఒక ప్రకటన చేశారు. మరి కోవిడ్తో ఉద్యోగాలు అలాగే ఉత్పత్తి సంక్షేమం వంటి అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఊహించని ప్రతికూల పరిణామాలు మనకి ఎదురయ్యాయని చెప్పేసి ఈ సందర్భంగా ప్రస్తావించాడు. సో మనం అనుకుంటా ఉన్నాం కోవిడ్తో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు, అలాగే పరిశ్రమలు ఉత్పత్తిని ఆర్జేశాయి, అలాగే సంక్షేమం ప్రభుత్వాలు కొన్ని చోట్ల సంక్షేమ పథకాలను కూడా నిలుపుదల చేశాయి. సో మరి ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఏదో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో అని కాకుండా అన్ని దేశాలు కూడా ఈ కోవిడ్ యొక్క ప్రభావం ఉందని చెప్పేసి వ్యాఖ్యానించారు. మరి ఎన్నెన్నో సంక్షోభాలను తట్టుకుని నిలిచిన భారత ఆర్థిక వ్యవస్థ ద్రవ్య వ్యవస్థలోకి ఇది అత్యంత విషమ పరీక్ష అని పేర్కొన్నారు. మరి ఇటువంటి వాటిని భారత్ ఎదుర్కొనే సత్తా ఉంది అని చెప్పేసి ఆయన కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చిన విపత్తు అనేది ఇది తాత్కాలికమే, ఇది గతం, ఇది కూడా చరిత్ర కాక తప్పదు. సో మునుముందు మనం దీనిని అధిగమించి అభివృద్ధి పథంలో వెళ్తామని చెప్పేసి శక్తికాంత్ దాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలతో వ్యవహరించడానికి చట్టబద్ధత కలిగిన రిజల్యూషన్ కార్పొరేషన్ అవసరం అని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. సో ప్రస్తుత ఆర్థిక సంస్థలు అన్నీ కూడా మీకు సో తెలుసు మనకి, దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రెపో రేట్ రివర్స్ రెపో రేట్ అన్నీ కూడా తగ్గించుకుంటూ వచ్చి సో ప్రజలకు సో మనీ సర్క్యులేషన్ అనే దాన్ని చాలా పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. సో మరి
ఇది ఏ రకంగా మన ముందు దారి తీస్తుందో మనం వెచ్చి చూడాల్సిన పరిస్థితి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ టాప్ 10 కుబేరుల్లో 7వ స్థానానికి ముఖేష్. సో మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత మనకి ముఖేష్ అంబానీ గారు ఆయన మరొక రికార్డ్ క్రియేట్ చేశారు. అదేంటంటే ప్రపంచ కుబేరుల్లో ఆయన టాప్ 7కి చేరుకోవడం జరిగింది అన్నమాట. సో మరి టాప్ 10 ప్రపంచ కుబేరుల జాబితాలో మనకి సర్వే చేసింది ఎవరు అంటే ఫోర్బ్స్ రియల్ టైమ్ అనే ఈ మ్యాగజైన్ వాళ్ళు. సో వీళ్ళ యొక్క సర్వే ప్రకారంగా సో ఇప్పటిదాకా 7వ స్థానంలో ఎవరు ఉండేవారు అంటే మనకి వారెన్ బఫెట్ ఉండేవారు. సో ఆయన 7వ స్థానంలో ఉంటే ఆయన ప్లేస్కి ముఖేష్ అంబానీ గారు వెళ్ళారు. ఇప్పుడు వారెన్ బఫెట్ 8th ప్లేస్కి వెళ్ళాడు అనమాట. సో ఆ ప్రకారంగా ఈ ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ సూచి ప్రకారంగా జూలై 10న ముఖేష్ యొక్క సంపద మరో $2 బిలియన్ పెరిగి $70.1 బిలియన్ చేరిందట. సో ఆ రకంగా ఆయన టాప్ 10 కుబేరుల్లో 7వ స్థానానికి చేరారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్ సంపద ఎంత మీకు $67.8 బిలియన్గా ఉంది. సో ఈయన $70.1 కాబట్టి ఆటోమేటిక్గా సో 7వ స్థానానికి వెళ్ళారు. మరి మొదటి స్థానంలో మనకి ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఎవరు నిలుస్తున్నారు అంటే సో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్. ఈయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మనకి నిలుస్తూ ఉన్నారు. ఈయన సంపద విలువ ఎంత అంటే మనకి దాదాపుగా $160 బిలియన్. సో ఆ రకంగా ఈ ప్రపంచ కుబేరుల్లో మనకు తెలుసు ఆల్రెడీ ఇండియాలోనే భారతదేశంలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే ముఖేష్ అంబానీ. అలాగే ఏషియాలో మనకి అత్యంత సంపన్నుడిగా కూడా మనకి ఈ మధ్యలో ముఖేష్ అంబానీ చేరడం జరిగింది. ఇక ప్రపంచ సంపన్నుల్లో ఇతను 7వ స్థానానికి రీచ్ అవ్వడం జరిగింది. సో మనకి ఇతని మీద అనేక విషయాలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యనే మనకి జియో ప్లాట్ఫామ్లోకి మనకి ఈ రిలయన్స్ RIL అంటాం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇందులో మనకి ఈయన యొక్క షేర్ మనకి అనేక ఇంచుమించు 12 దేశాలకు సంబంధించిన ఒక 12 విదేశీ సంస్థలకు కూడా ఈయన షేర్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాదాపుగా 100 కోట్లకు పైగా ఆయన సమీకరించుకోవడం జరిగింది. సో ఆ ప్రకారంగా ఈయన యొక్క సంపదను అంటే అప్పులు లేకుండా ఈయన యొక్క ఆస్తిని కాపాడుకుంటూ సో ప్రస్తుతం మనకి షేర్ మార్కెట్ కొంచెం పుంజుకుంటుంది కాబట్టి ఈయన యొక్క సంపద విలువ గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉంది. సో మొత్తం సంపద విలువ ఇంచుమించు ఈయనకి 12 లక్షల కోట్లుగా ఉన్నట్టు కూడా ఈ మధ్యగా మనకి పేపర్లో చూస్తూ ఉన్నాం. సో ఆ ప్రకారంగా భారతదేశంలో అత్యంత సంపన్నుడిగాను అటు ప్రపంచంలో 7వ స్థానంలో ఉన్నట్టుగా కూడా ఇతను మనం ముఖేష్ అంబానీని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఈ సర్వే నిర్వహించింది ఎవరంటే ఫోర్బ్స్ వాళ్ళు. ఓకే, సో మరొక టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. జై హింద్.